వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను నీరజ. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి ఊరు ప్రతి గడప ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉన్న కారణంగా ప్రజలు లేకుండానే శ్రీ సీతారాముల కళ్యాణంను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు పురోహితులు. ముగ్ధ అయినటువంటి సీతమ్మ రాముని వైపు చూసిందిట. రాముడు ఆమె వైపు చూశాడు. చూసేటప్పటి తన కళ్ళని తక్కన కింద కొంచేసుకుంది. మళ్ళీ రాముని వైపు చూడాలనిపించింది, చూసింది. ఇలాగ ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ ఉంటే కాసేపటికి ఇద్దరి సిగ్గుపోయిందిట. జయచసకృదు ఉన్మిషత్ పులకయో రపేతత్రపం పరస్పర నిరీక్షణం రఘువర క్షమాకన్యయోహో. రామచంద్రమూర్తి సీతమ్మవారు ఇద్దరూ పరస్పరం వీక్షించుకునేటప్పుడు అపేతత్రపం, కాసేపటికి సిగ్గుపోయిందట ఇద్దరికి. ఇద్దరూ సిగ్గు విడిచి ఒకళ్ళనొకళ్ళు అలాగే కళ్ళతో చూసుకుంటూ ఉన్నారట. అలా పరస్పర నిరీక్షణం రఘువర క్షమాకన్యయోహో జయతి. ఇలాంటి తలంబ్రాల సమయంలోనే ఆ సీతారాములిద్దరూ తలంబ్రాలు పోసుకునేటప్పుడు పోటీగా ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పోసుకుంటూ ఉంటారు. ఆ పోసుకున్నప్పుడు ఇంకా సిగ్గుపడక్కర్లేదన్నమాట. సీతమ్మ వారి నెత్తి మీద పోసి పూర్తిగా తలంబ్రాలు తాను పోసేయాలని రాముడు ఉద్దేశం. కానీ సీతమ్మకి రాముని ఓడించాలని ఉద్దేశం. అయితే కాసేపటికి రాముడు అనుకున్నట్ట సీతమ్మనే గెలిపిద్దామని. కనుక చిట్ట చివరికి సీతమ్మే తలంబ్రాలు చిట్ట చివరికి పోసేసి ఆవిడే గెలిచిందనమాట. కనుక ఇది చెప్తున్నారు మనకి, జయత్తి అసకృత్ ఉన్మిషత్ అపేతత్రపం రఘువర పరస్పర నిరీక్షణం రఘువర క్షమాకన్యయోహో అని అంటారు. కనుక అలాంటి సీతారాముల శిరస్సున ఉన్నటువంటి ఆ ముత్యాల తలంబ్రాలు మనందరికీ ముక్తాస్తాహ శుభదాభవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ అని అంటారు. కనుక అలాంటి ఆ తలంబ్రాల యొక్క ఘట్టం పూర్తయింది ఆశీర్వచనం. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. బ్రహ్మణో వేద అమృతేనామృతాంబులి తస్మై బ్రహ్మచ బ్రహ్మాచాయుఃకీర్తిం ప్రజాన్నదు ఆగగదేయేనైవేనం ప్రణయతే బ్రాహ్మణారుజేయ బుద్ధరే బ్రాహ్మణా వై సర్వా దేవతాః దేవైనం దేవతాభిరుద్ధరే యావదేర్వై దేవతాః బ్రహ్మణ్యో వేద విద్యో వివేదివే నమస్కుర్యాన్నా శ్రీలింగేవతమహర్భవతిమేవేనాయతి వర్ధయంతి శతమేవమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘవాయుః అగ్రేశ్చిన్యతే మమర్పయేంద్రావతే మమచతే మిహావహ అయం మూర్ధా పరమేష్ఠే సమత్యా సమానానాం సమశ్లోకోస్తు పశ్యతి బహుత్రం అభిముఖంగా ఉండే సీతమ్మ వారిని రామచంద్రమూర్తి యొక్క సరసన కూర్చోబెట్టేటువంటి సందర్భం ఇది. మళ్ళీ సీతమ్మ వారు ప్రదక్షిణ పూర్వకంగా రామచంద్ర ప్రభువు యొక్క సరసన కూర్చుంటుంది. ఆ కూర్చున్న ఆశాసానా మంత్రముతో ఆశీర్వచనం జరుగుతుంది. వారిద్దరినీ ఏకసింహాసన గతులుగా ఉండి చూచి మంగళ నిరాజనాన్ని సేవించి మనందరం తరిద్దాం. సీతమ్మ వారిని
రామచంద్ర ప్రభు యొక్క సరసన కూర్చోబెట్టేటువంటి ఆ కార్యక్రమాన్ని అర్చకస్వామి నిర్వహిస్తున్నారు. జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుండ ప్రసూనాయితాః స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా సుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. అని ఇంతకుముందే తలంబ్రాల సమయంలో సీతారాముల యొక్క సిగ్గుపడే గొప్ప సందర్భాన్ని పెద్దలు చెప్పారు. ఆ తలంబ్రాలు ఒకరిపై ఒకరు ఉంచుకునేటప్పుడు ఉండేటువంటి సౌందర్యాన్ని శ్రీరామ కర్ణామృతకర్త అయినటువంటి మహానుభావులు ఒకరు చెప్పారు. జానక్యాః కమల అమల అంజలి పుటే యాః పద్మరాగాయితాః. ముత్యములు ఎర్రగా మారతాయా? ఎర్రగా మారాయి. కారణం, సీతమ్మ తల్లి చేతులు రెండూ కూడా కరతలములు పద్మముల వలె ప్రకాశిస్తూ ఉంటే తెల్లటి ముత్యాలు సీతమ్మ దోసిట నిండి పద్మరాగ మణుల వలె ప్రకాశించాయి. అంటే సీతమ్మ తల్లి యొక్క కరతలములలో ఉండే కాంతి, ఎర్రని కాంతి ప్రతిఫలించి ముత్యములు పద్మరాగ మణుల వలె ప్రకాశించాయి. చాలా ఆశ్చర్యం కలిగింది. చిన్న పిల్ల కదా, 8-9 సంవత్సరముల పిల్ల సీతమ్మ తల్లి. ఆశ్చర్యమై తెల్ల ముత్యాలు కాస్త ఎర్రగా అయిపోయాయేమి అనుకుని రామచంద్రమూర్తి యొక్క శిరసన సరదాగా పోసింది. పోస్తే రామచంద్రమూర్తి యొక్క శిరస్సున తెల్లటి ఉష్ణీషం ఉన్నది. ఉష్ణీషం అంటే తలపాగ అని అంటారు. తెల్లటి తలపాగ మీద పోయగానే రామయ్య తలపైని రాజిల్లు తెలిపాగ పైమల్య మొగ్గలై పరగనెవ్వి అన్నట్లుగా రామచంద్రమూర్తి యొక్క తెల్లని తెలిపాగ పైన పడ్డ ముత్యములు మరింత తెల్లగా ఒక చిన్న చిన్న ఒక మల్లె మొగ్గల వలె ప్రకాశించాయి. మరింత తెల్లదనాన్ని పొందాయి. ఇంకా ఆశ్చర్యం కలిగింది. అంతేనా, ఆ ముత్యములు జాలువారుతూ శ్రీ రామచంద్ర ప్రభు యొక్క నీలాలమేని కదా రామచంద్రమూర్తిది, నీలమేఘశ్యాముడైన నీలిమతో నిండిన శరీరము నుండి జాలువారుతున్న ఆ తెల్లటి ముత్యములే నల్లటి ఇంద్రనీలమణుల వలె ప్రకాశించాయి. తెల్లటి ముత్యాలు కాస్త పద్మరాగాలయ్యాయి, పద్మరాగములు కాస్త కుందప్రసూనాలయ్యాయి, కుందప్రసూనాలు కాస్త ఇంద్రనీలమణుల వలె ప్రకాశించాయి. ఎంత వింత 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 కాంతులు కొన్న వింతలెవ్వి అన్నట్లుగా ఇన్ని వింత వింతల కాంతులు కొన్న ఆ తలంబ్రాలు సీతారాములు మనల్ని రక్షించడం అవసరం లేదండి. ఆ సీతారాములిద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు పోసుకున్న తలంబ్రాలే మనకి రక్ష. ఆ తలంబ్రాలే మనల్ని రక్షిస్తాయని అవి ఆ ముత్యాల తలంబ్రాల ప్రస్తావన ఆ శ్లోకంలో కనిపిస్తుంది. మళ్ళీ ఆ ముత్యాల తలంబ్రాలతోనే పోసుకునే సంప్రదాయాన్ని నేర్పినవాడు కూడా మా భద్రాద్రిరాముడే. భద్రాద్రిరాముని సన్నిధి నుండే ముత్యాలు కలిసిన తలంబ్రాలతో వధూవరులు పరస్పరము ఈ తలంబ్రాల అక్షతారోపణాన్ని చేసుకోవడాన్ని ఒక సంప్రదాయంగా ప్రారంభించి అన్ని చోట్ల కూడా ఈ సంప్రదాయము ఒక ఉజ్వలమైన రీతిలో సాగుతోంది. అలాంటి ఎన్నెన్నో వింత వింత సంప్రదాయములకు, చారిత్రకములైన సుస్థిరములైన సంప్రదాయములకు భద్రాచలం ఒక అద్భుతమైనటువంటి కళ్యాణ కేంద్రం. అలాంటి కళ్యాణ ఘట్టములకు అపురూపమైన భద్రాచల దివ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ పరిసమాపనాత్మకమైనటువంటి సందర్భంలో సింహాసన గతులైన సీతారాములిద్దరూ కూడా మనకి తమ దివ్య దర్శనాన్ని కటాక్షించబోతున్నారు. అందరం కూడా మంగళ నీరాధన విచ్చే సమయంలో సీతారాముల్ని సేవించుదాం, తరించుదాం. వారిద్దరూ దివ్యానుగ్రహం మనం ప్రార్థన చేశాం. ఆ ప్రార్థనకి అనుగుణమైన రీతిలో సీతమ్మ తల్లి మన యొక్క ప్రార్థన చెప్పడానికి రామచంద్రమూర్తి యొక్క సరసన కూర్చుంది. ఏమి చెబుతోంది? ఈనాడు నా సంతానమంతా, విశ్వమంతా మీ సంతానం కదా, సంతానమంతా ఒక ఉపద్రవాన్ని ఎదుర్కొంటోంది రామయ్య. ఆ ఉపద్రవాన్ని తొలగించమని చెప్పడం కోసమే పక్కన కూర్చున్నట్లుగా రామచంద్ర ప్రభువు పక్కన కూర్చుని ఆ మన ప్రార్థన విన్నవిస్తుంది.
ఈరోజు ఈ సమయమంతా కూడా ఒక విపత్కరమైన పరిస్థితి ఏర్పడి లోకంలో ఒక విషాణువు అందామా ఒక మసూచిక అందామా ఒక విషూచిక అందామా లేదా ఒక మహమ్మారి అందామా తెలియదు కానీ ఒక రకమైన వ్యాధి కొంతమంది దుర్మార్గుల యొక్క ప్రవర్తనం వల్ల కావచ్చు లేదా అసంకల్పితంగా కావచ్చు ఒక ఒక వ్యాధి పీడిస్తోంది ఒకరి నుండి ఒకరు వ్యాపించేటట్టుగా ఆ వ్యాధి అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది అలాంటి ఆ వ్యాధి ఆ విషాణు రూపమైనటువంటి ఆ వైరస్ అని పిలువబడే కరోనా నామకమైనటువంటి ప్రాపంచిక మహోత్పాత రూప కరోనా నామక విషూచిక నివారణార్థంగా పెద్దలు చేసేటువంటి ప్రయత్నములన్నీ సఫలవంతములై దేశములన్నీ కూడా చక్కటి ఆరోగ్యవంతములు కావాలి. ఇలాంటి ఒక ఈ దుస్థితిని మనం తొలగించడం కోసమని రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధమై ముఖ్యమంత్రి వర్యుల దగ్గర నుండి అధికారుల వరకు కూడా నిర్విరామంగా వారందరూ కూడా ఎంతో శ్రమిస్తూ ఈ ఉపద్రవాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ముందుగా మనం హర్షధ్వానములు ప్రకటించి కరతాళధ్వనులతో మనం ప్రశంసించతగిన వారు వైద్యులు, ఆ తరువాత పోలీసు శాఖ వారు, ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, ఆ తర్వాత వీరి ముగ్గురిని నడిపే ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వము చల్లగా ఉండాలి. ఇలాంటి ప్రజలకు కలిగే ఇబ్బందులు తొలగించే ప్రయత్నంతో కంకణబద్ధమై ఉండే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వములైనా దేశానికి మేలు చేయడం కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. వారందరికీ క్షేమం కలగాలని, అలాగా ఒక ఆ ప్రయత్నంలో రోగులకు దగ్గరగా ఉండి కూడా ప్రాణాలు లెక్క చేయకుండా చేసేటువంటి వైద్యులు చాలా చల్లగా ఉండాలి అని, వైద్యులైనా పోలీసు శాఖ వారైనా వారి వారి యొక్క విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ లోకానికి పట్టిన ఉపద్రవాన్ని తొలగించాలని, వారందరికీ ఆ శక్తియుక్తులను ప్రసాదించమని భద్రాద్రిరాముని వేడుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవం కళ్యాణమైంది. ఈ కళ్యాణ మహోత్సవం రేపటి నుండి ఈ కరోనా నామక వ్యాధి తగ్గిస్తుంది అనడంలో మాకు ఎలాంటి సందేహము లేదు. భద్రాద్రిరాముడు కరుణామయుడు దాశరథి కరుణాపయోనిధి అని భక్తరామదాసు గారు కీర్తించారు. ఆ కరుణామయుడు కరోనామయమైనటువంటి దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని మళ్ళీ స్వస్థతాత్మకం చేస్తాడని ప్రార్థిస్తూ మనమందరం ఒక్కసారిగా రామచంద్ర ప్రభువుని ఒక శ్లోకం ద్వారా ప్రార్థన చేద్దాం. ఆ శ్లోకం ద్వారా రామచంద్రమూర్తి మనందరికీ కటాక్షాన్ని కల్పించుగాక అని కోరుకుందాం. వైకుంఠరామః వైకుంఠరామః శుభమాతనోతు శుభమాతనోతు ఓంకారరామః ఓంకారరామః సుఖమాతనోతు సుఖమాతనోతు శ్రీరామచంద్రః శ్రీరామచంద్రః శుభమాతనోతు శుభమాతనోతు శ్రీరామనారాయణః శ్రీరామనారాయణః ఆతనోతు ఆతనోతు ఆపదాం ఆపదాం అపహర్తారం అపహర్తారం దాతారం దాతారం సర్వసంపదా సంపదా లోకాభిరామం లోకాభిరామం శ్రీరామం శ్రీరామం భూయో 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 నమామ్యహం నమామ్యహం సకృదేవ సకృదేవ ప్రపన్నాయ ప్రపన్నాయ తవాస్మీతి చ తవాస్మీతి చ యాచతే యాచతే అభయం అభయం సర్వభూతేభ్యః సర్వభూతేభ్యః దదామి దదామి ఏతద్వ్రతం మమ ఏతద్వ్రతం మమ. రామచంద్రమూర్తిని కనుక ఒక్కమారు రామా నీ యొక్క అనుగ్రహం ఉంటే చాలని ప్రార్థన చేస్తే సర్వభూతేభ్యః అభయం దదామి అన్నాడు. అన్ని భూతముల నుండి నీకు కలిగే భయాన్ని పోగొడతాను, అన్ని భూతములకు అభయాన్ని ప్రసాదిస్తాను అన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క ప్రతిన పురస్సరంగా అందరికీ కూడా స్వస్థత సమకూరాలని ప్రార్థన చేస్తూ మంగళం కోసమే
व्याधिचोर दुर्भिक्ष अनावृष्टि राजबाधादि सर्वद्रवशान्तिरस्तु ग्रामाः परिपूर्णो भवन्तु रामचंद्र प्रभु त्रेतायुगंलో అవతరించినటువంటి విడంబి రామ సంవత్సరంలో సీతమ్మ వారికి గజాసనం రావాలని సంకల్పిస్తే రాముని యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం గజాసనాన్ని సమర్పించారు రామకృష్ణార్య అనే గుంటూరుకు చెందినటువంటి దాతలు వారికి వారి కుటుంబానికి సీతారాములిద్దరూ సకల శ్రేయస్సులు కలిగించుగాక అని ఈ కళ్యాణ వేదిక నుండి ప్రార్థన చేస్తున్నాం జై శ్రీరామ్ కపిలవాయి శ్రీరామ హరిప్రియ గారు స్వామివారికి అమ్మవారికి 50,000 రూపాయలు సమర్పించారు అలాగే ఈ సంవత్సరం స్వామివారికి అలాగే ఇక్కడ యాజ్ఞికంలో పాల్గొన్నటువంటి ఋత్విక్కులకి వీరందరికీ కూడా పెన్నా సిమెంట్స్ వారు దీక్షా వస్త్రాలను స్వామివారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు స్వామివారి కైంకర్యంలో ఈ సంవత్సరం కొద్దిమంది పాల్గొన్న దాదాపుగా
మన యొక్క భాగ్యవశం వల్ల ఈరోజు చక్కగా ఈ కళ్యాణోత్సవం చిలకించేటువంటి అదృష్టం మనందరికీ కూడా లభించింది. ఈనాడు ఉన్నటువంటి ఈ కొద్ది మందే కాక వారి వారి స్థానాల్లో ఉండి వారి వారి గృహాల్లో వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా రాముడు అనేకమైనటువంటి శుభాలు ప్రసాదించాలి అని, త్వరలో మనకు ఏర్పడినటువంటి ఉపద్రవం తొలగి వైభవపేతమైనటువంటి కళ్యాణోత్సవాన్ని కొన్ని లక్షల మందితో జరుపుకునేటువంటి భాగ్యాన్ని రామచంద్రమూర్తి మనకు కలుగజేయాలని చెప్పి ప్రార్థిస్తూ జై శ్రీరామ్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Modul High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.